వెల్కమ్ టు అవర్ ఛానల్ V2 విజ్ఞానం విహారం. ఈ వీడియోలో మనం రాజమండ్రి దగ్గరలో ఉన్న కొన్ని ప్రముఖమైన ప్రదేశాలు మరియు ప్రముఖమైన ఆలయాలను ఒక వరుసలో ఎలా చూడవచ్చునో వివరిస్తాను. నేను రాజమండ్రి టూర్ పోయినప్పుడు ఇలానే చూడడం జరిగింది. అలాగే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను టైం లేక స్కిప్ చేయవలసి వచ్చింది. స్కిప్ చేసిన ప్రదేశాలను వీడియో చివరిలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను వెళ్ళిన రూట్ మ్యాప్ వివరిస్తాను. మొదటి రోజు ఉదయం రాజమండ్రి నుండి బయలుదేరి ద్వారపూడికి చేరుకోవడం జరిగింది. రాజమండ్రి నుండి ద్వారపూడికి దూరం దాదాపు 21 కిలోమీటర్లు. ద్వారపూడినే ఆంధ్ర శబరిమలగా పిలుస్తారు. ద్వారపూడిలో అయ్యప్ప స్వామి ఆలయం, శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవడం జరిగింది. తర్వాత ద్వారపూడి నుండి ద్రాక్షారామం వెళ్ళడం జరిగింది. దీని దూరం దాదాపు 26 కిలోమీటర్లు. ప్రయాణం మధ్యలో తాపేశ్వరం అనే ఊరు వస్తుంది. తాపేశ్వరం కాజాలకు ప్రసిద్ధి. ద్రాక్షారామం చేరుకున్న తర్వాత అక్కడి భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం జరిగింది. ఇది ఒక పంచారామ క్షేత్రం. తర్వాత ద్రాక్షారామం నుండి కాకినాడ వెళ్ళాను. అక్కడ ఫేమస్ హోటల్ అయిన సుబ్బయ్య గారి హోటల్లో లంచ్ పూర్తి చేశాను. ద్రాక్షారామం నుండి కాకినాడ దాదాపు 30 కిలోమీటర్లు. తర్వాత కాకినాడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురం వెళ్ళాను. ఇక్కడ పురుహూతిక అమ్మవార్లను మరియు స్వయంభూ శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ క్షేత్రం పాదగయా క్షేత్రంగా మరియు అష్టాదశ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత పిఠాపురం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సామర్లకోట వెళ్ళాను. సామర్లకోటలో శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాను. ఇది కూడా ఒక పంచారామ క్షేత్రం. అప్పటికే సాయంత్రం కావడంతో సామర్లకోట నుండి రాజమండ్రికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేయడం జరిగింది. ఈ దూరం దాదాపు 50 కిలోమీటర్లు. దీనితో మొదటి రోజు టూరు పూర్తి చేసుకోవడం జరిగింది. రెండవ రోజు ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్ని చూడడం జరిగింది. అక్కడి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్రేయపురం వెళ్ళాను. ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి. అక్కడ పూతరేకులను రుచి చూసి పెనుగొండ వెళ్ళాను. ఈ దూరం దాదాపు 34 కిలోమీటర్లు. ఈ ప్రయాణంలో కోనసీమ ప్రకృతి అందాలను, గోదావరి అందాలను ఎంజాయ్ చేయవచ్చు. పెనుగొండలో శ్రీ వాసవిమాత అమ్మవారి ఆలయాన్ని దర్శించాను. పెనుగొండ వాసవిమాత పుట్టిన స్థలం. అందుకే ఈ ప్రాంతాన్ని ఆర్యవైశ్యుల కాశీగా పిలుస్తారు. తర్వాత పెనుగొండ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లు వెళ్ళాను. పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఈ ఆలయం కూడా ఒక పంచారామ క్షేత్రం. తర్వాత లంచ్ పూర్తి చేసుకొని అంతర్వేది వెళ్ళడం జరిగింది. దీని దూరం దాదాపు 30 కిలోమీటర్లు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని సఖినేటిపల్లి రేవుకు చేరడం జరిగింది. ఈ దూరం దాదాపు 20 కిలోమీటర్ల దూరం. సఖినేటిపల్లి రేవు నుండి పంటి ద్వారా నర్సాపురంకు చేరుకున్నాను. తర్వాత నర్సాపూర్ నుండి భీమవరం వెళ్ళాను. ఈ దూరం దాదాపు 30 కిలోమీటర్లు. భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ క్షేత్రం కూడా ఒక పంచారామ క్షేత్రం. అప్పటికే రాత్రి కావడంతో భీమవరంలోని నైట్ స్టే చేయడం జరిగింది. దీంతో రెండవ రోజు టూర్ కూడా పూర్తయింది. మూడవ రోజు ఉదయం భీమవరం నుండి ద్వారకా తిరుమలకు చేరుకోవడం జరిగింది. ఈ దూరం దాదాపు 75 కిలోమీటర్లు. ద్వారకా తిరుమల చేరుకొని అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. దీనినే చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. దర్శనం తర్వాత లంచ్ పూర్తి చేసుకొని మా సొంతూరికి బయలుదేరి రాత్రి వరకు చేరుకోవడం జరిగింది. దీంతో నా టూర్ పూర్తయింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాల పూర్తి వివరాలతో కూడిన వీడియోలు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరిగింది. తప్పకుండా చూడండి. ఈ టూరులో నేను కొన్ని ప్రాంతాలను మిస్ చేయడం జరిగింది. అవి రాజమండ్రి పుష్కర్ ఘాట్. ఇక్కడ గోదావరి నదికి ప్రతిరోజు రాత్రి హారతిని ఇస్తారు.
కడియం, ఇది నర్సరీలకు చాలా ఫేమస్. మారేడు మిల్లి, ఇది ప్రకృతి అందాలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. అన్నవరం, ఇక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఇది ఇంతకుముందే చూడడంతో స్కిప్ చేయడం జరిగింది. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది మాంగ్రోవ్ ఫారెస్ట్కి, బర్డ్స్కి, బ్యాక్ వాటర్స్కి ప్రసిద్ధి. యానాం ర్యాలీ, ఇక్కడ జగన్మోహిని కేశవస్వామి ఆలయం ఉంది. ఐనవిల్లి, ఇక్కడ సిద్ధి వినాయక స్వామి ఆలయం ఉంది. మందపల్లి, ఇక్కడ ప్రముఖమైన శనీశ్వర ఆలయం ఉంది. గుంటుపల్లి, ఇక్కడ బౌద్ధుల గుహలు ఉన్నాయి. పట్టిసీమ, ఇది గోదావరి నదిలోని ఒక దీవి. ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం ఉంది. జంగారెడ్డిగూడెం, ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. నేను చెప్పిన రూట్ మ్యాప్కి స్కిప్ చేసిన ప్రదేశాలను మీ ఇంట్రెస్ట్ని బట్టి కలుపుకొని మీరు మీ రూట్ మ్యాప్ని సెట్ చేసుకోవచ్చు. ఈ రాజమండ్రి టూర్లో భాగంగా నేను మొత్తం 5 పంచారామ క్షేత్రాలలో అమరావతి తప్ప మిగతా 4 పంచారామ క్షేత్రాలను కవర్ చేయడం జరిగింది. అలాగే పాదగయ క్షేత్రాన్ని, దాంతోపాటు చిన్న తిరుపతి అయిన ద్వారకా తిరుమలను కూడా నేను కవర్ చేయడం జరిగింది. మీరు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ చేయండి.